పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆమెకు ఉన్నత పదవులు లభించాయి. అంతటి నాయకురాలు ఇప్పుడు పొలిటికల్ రన్లో ఎందుకు వెనకబడ్డారు? టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు ఎందుకు ఓటమి చెందాల్సి వచ్చింది? ఇంత జరుగుతున్న సదరు నాయకురాలి తీరులో మార్పు రాకపోవడానికి కారణాలేంటి? అసలు ఎవరా నాయకురాలు? ఏమిటా నియోజకవర్గంలో పరిస్థితి? వివరాలు ఈ కథనంలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచిన సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు మాత్రం టీడీపీతోనే ఉన్నారు. దీనికి తోడు ఈ జిల్లా నేతలు అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. భౌగోళికంగా వెనుకబడిన జిల్లానే అయినా ఇక్కడి ప్రజలకు మాత్రం రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉంది. గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు వంటి నాటితరం రాజకీయ నేతలు ఇక్కడి వారే. ఇంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాలో పేరొందిన రాజకీయ నేతలకు కొదవేలేదు. పార్టీకి విశ్వాసపాత్రులైన వారికి ఆటోమేటిక్ గా ఉన్నత పదవులు లభిస్తాయి. ఏమాత్రం తేడా చూపించినా రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుంది. ఇదంతా తెలిసి కూడా జిల్లాలో కొంతమంది నేతలు తీరు మార్చుకోవడం లేదు. ఈ జిల్లాలో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన రాజాం నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. పూర్వపు ఉనుకూరు నియోజకవర్గంలో ఉన్న రాజాం, రేగిడి, వంగర మండలాలతో పాటు పాలకొండ నియోజకవర్గంలోని సంతకవిటి కూడా రాజాంలోనే ఉంది. నియోజకవర్గ నేపథ్యాన్ని అలా ఉంచితే ప్రస్తుతం ఇక్కడి రాజకీయ పరిణామాలు తెలుగు తమ్ముళ్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఉన్నత పదవులను అధిరోహించిన కావలి ప్రతిభా భారతి ప్రస్తుతం రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడి నుంచి 2 సార్లు ప్రతిభా భారతి ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి కొంతమందికి గుణపాఠం నేర్పుతుందంటారు. కాని 2 సార్లు ఓటమి చవిచూసిన స్థానిక టీడీపీ నేతల్లో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదన్న భావన కేడర్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజాం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబాల జోగులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ పార్టీని లీడ్ చేసే నాయకులు కరవయ్యారు. కంబాల జోగులు ఎమ్మెల్యే అయినా రాజకీయాలను శాసించేటంతటి శక్తి ఆయనకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఇలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ టీడీపీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది. దీనికి తోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రతిభా భారతి వైఖరి నచ్చక కొంతమంది యాక్టివ్ కార్యకర్తలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. వాస్తవానికి 2 సార్లు ప్రతిభా భారతి పరాజయం చెందిన ఆమె సేవలకు గుర్తింపుగా అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశమిచ్చింది. అయితే ఆ పదవి పార్టీ బలోపేతానికంటే కొంతమంది ఆర్థిక బలోపేతానికే ఉపయోగపడిందన్న విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మా శ్రీకాంత్ రాజకీయ భవిష్యత్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారట. ఎలాంటి రాజకీయ అనుభవమూ లేకున్నా సీనియర్లను కాదని తన కూతురు గ్రీష్మకు రాజాం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ పదవి కట్టబెట్టారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ప్రతిభా భారతికి రాజకీయ అనుభవంతో పాటు రాజకీయ వ్యూహరచనలో మంచి అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గం బాధ్యతలన్నీ తన కూతురు గ్రీష్మ చూసుకుంటుండటంతో ప్రతిభా భారతి యాక్టివ్ రోల్ పోషించడం లేదట. పైగా వచ్చే ఎన్నికల్లో గ్రీష్మను ఎలాగైనా అసెంబ్లీ బరిలో నిలపాలని ప్రతిభా భారతి భావిస్తున్నారట. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయించుకోవాలన్నా గ్రీష్మ అనుమతి తప్పనిసరట. పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్న కార్యకర్తలు మాత్రం ప్రస్తుత పరిణామాలను చూసి ఆవేదన చెందుతున్నారట. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓవైపు రాజకీయాలను శాసించే స్థోమత లేని స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు పార్టీ అధిష్టానం అండతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామనే నిర్వేదం కార్యకర్తల్లో ఏర్పడింది. మరి పార్టీ హైకమాండ్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూడాలి.